నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సార్, మనము పరుషవేది అని విన్నాము, వింటున్నాము మన స్క్రిప్ట్స్ లో విన్నాము. అసలు అసలు పరుషవేది అంటే ఏంటి? నేనేం విన్నాను అంటే ఈ పరుషవేది అనేది ఒక స్టోన్ లాంటిది, అది వేరే మెటల్స్ కి తగిలినప్పుడు ఆ మెటల్ ని బంగారం లాగా మార్చేస్తుంది. ఎస్, ఇది నేను విన్న స్టోరీ సార్. అండ్ ఇది ఎలా అయి ఉంటుంది, అంటే ఇలా పాసిబుల్ అవుతుందా అసలు, అది అయితే ఎలా అవుతుంది యా అనేది యాక్చువల్గా నా క్వశ్చన్స్. యా యా సి ఎనీ మెటల్ వెన్ ఇట్ టచ్డ్ బై పరుషవేది అనే స్టోన్ లేకపోతే ఒక లిక్విడ్ ఏదన్నా కానీ ఇట్ విల్ కన్వర్ట్ ఇన్ టు గోల్డ్. లెట్ సే ఇట్స్ థియరిటికల్లీ ఇట్స్ పాసిబుల్ అనుకుందాం కదా సేమ్. ఇప్పుడు లెట్స్ టేక్ ఐరన్. ఓకే, సో ఎఫ్ఈ దాన్ని మనకి కెమికల్ ఫార్ములా. సో దర్ ఫోర్ దాన్ని ఎఫ్ఈని గోల్డ్ కింద ఏజీయా గోల్డ్ ఏజీ కాదు ఏయూ ఏయూ కింద మారుస్తుంది. ఏయూ కింద మారుస్తుంది. ఇప్పుడు మార్చాలి అంటే టూ థింగ్స్ షుడ్ హ్యాపన్. వన్ థింగ్ ఈస్ దాట్ ద నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఇన్ ద న్యూక్లియస్ షుడ్ చేంజ్ అలాంగ్ విత్ ఎలక్ట్రాన్స్ ఇన్ ది ఆర్బిటింగ్. ఇది చేంజ్ అవ్వాలి, తప్పదు. ఇఫ్ యూ వాంట్ కాల్ ఇట్ గోల్డ్ ఇట్ రిక్వైర్స్ దట్ మన మోడర్న్ సైన్స్ ప్రకారం. సో దేర్ ఫోర్ ఈ పర్టికులర్ మెటీరియల్ ఏదైతే టచ్ అవుతుందో మెటల్ని, సో అది ఈజ్ ఇట్ సప్లయింగ్ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ టు దాట్ ఆర్ ఓన్లీ సప్లయింగ్ ఎలక్ట్రాన్స్? ఇది క్వశ్చన్. సో యు సి యు నిజంగా లోపల న్యూక్లియస్ లో నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ చేంజ్ చేయకుండా కేవలం నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మాత్రమే చేంజ్ చేస్తే అయాన్ అయి కూర్చుంటుంది కానీ అది న్యూట్రల్ అవ్వదు. సో ఇప్పుడు దీన్ని మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే ఆ విధమైన డిస్కషన్కి వెళ్ళాలి. పరుసువేది అన్నది ఉండుంటే అది ఇట్ షుడ్ బి ఏబుల్ టు చేంజ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఎవ్రీథింగ్. సో డస్ ఇట్ చేంజ్ ఆర్ నాట్ చేంజ్ ఇస్ ది క్వశ్చన్. కానీ ఫ్యూజన్, ఇప్పుడు ఫ్యూజన్ అలా ఫ్యూజన్ అయినప్పుడు చాలా హీట్ ఎనర్జీ చాలా రిలీజ్ అవుతుంది కదా. అదే ఇప్పుడు వెదర్ ఇట్ ఇట్స్ క్వశ్చన్ ఆఫ్ యునో డిస్కషన్ ఫర్ ది మోడర్న్ సైన్స్ ఏంటంటే అది విల్ ఇట్ బి ఏబుల్ టు యునో ఆల్కెమీ అని అంది కదా మనకి, వీళ్ళు ఆల్కెమిస్ట్ అంటారు అంటే దే విల్ చేంజ్ లైక్ దిస్ అని. అయితే దీనికి ఒక స్టోరీ మన దగ్గర నాగార్జునుడు అని ఉంది, తెలుసు కదా నాగార్జునుడు, నాగార్జున సాగర్ ఉంది తెలుసు కదా మీకు, నాగార్జున సాగర్ ఆంధ్రప్రదేశ్ లో ఉంది ఇప్పుడు. సో ఆ నాగార్జున సాగర్ దగ్గర నాగార్జున కొండ అని ఉంది, అక్కడ ఈయన ఉండేవాడట. ఈయన పరుసవేది తెలుసట ఆయనకి. సో ఈయన మెటల్ని బంగారం కింద మార్చేవాడట. అలానే మనకి వేమన కూడా తెలుసు అని ఉంది, వేమన కూడా మెటల్స్ని బంగారం కింద మార్చేవాడట. ఒకసారి వాళ్ళ కింగ్డమ్కి ప్రాబ్లం వచ్చినప్పుడు, వేరే రాజుకి కప్పం కట్టాల్సి వచ్చినప్పుడు ఈయన మార్చి బంగారం ఇస్తేనే వాళ్ళు కప్పం కట్టారని కూడా స్టోరీ ఉంది. సో దేర్ ఫోర్ వీళ్ళకి తెలుసు అన్న స్టోరీ మన దగ్గర ఉంది, అంటే రీసెంట్ టైమ్స్ దాకా కూడా ఉంది. సో హౌ టు బిలీవ్ దిస్ పాయింట్ అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు తరుణ్ అన్నట్టుగా ఫ్యూజన్ రియాక్షను అది జరుగుతుంది, ఖచ్చితంగా ఫ్యూజన్ అవ్వాలి, టూ న్యూక్లియస్ షుడ్ ఫ్యూజ్ టుగెదర్. సో ఇప్పుడు తరుణ్ ఏం బ్రహ్మాండమైన ఐడియా ఇచ్చాడు, వెరీ గుడ్ తరుణ్. యాక్చువల్గా యూ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్ బై గివింగ్ దిస్ డెఫినేషన్. ఇప్పుడు ఒక మెటల్ తీసుకున్నాం, ఎఫ్ఈ రెండు యాటమ్స్ని కలిసినప్పుడు టుగెదర్ ఫ్యూజ్ టుగెదర్ దట్ న్యూక్లియస్ ఫ్యూజ్ టుగెదర్ని ఈ పర్టికులర్ పరుసవేది చేయాలి. చేస్తే ఫ్యూజ్ టుగెదర్ అయినప్పుడే నంబర్ ఆఫ్ న్యూక్లియర్ పెరగడానికి ఛాన్స్. సో ఇది పాసిబిలిటీ ఉందా లేదా అంటే యాజ్ ఆఫ్ టుడే సైన్స్ డస్ నాట్ హ్యావ్ దట్ పాసిబిలిటీ. సో క్యాన్ ఎ మెటల్ క్యాన్ ఎ మెటీరియల్ డూ దాట్ ఇస్ ది క్వశ్చన్. ఇప్పుడు రెండు ఆక్సిజన్ యాటమ్స్ ఉన్నాయనుకుందాము, వాటి ఆ రెండు కలవడానికి ఛాన్స్ ఉంది O2 ఏర్పడడానికి. సో అలానే O2 నుంచి O3 ఏర్పడడానికి ఛాన్స్ ఉంది, కానీ ఓ కలిసినప్పుడు ఇది ఈ న్యూక్లియస్ ఆ న్యూక్లియస్ కంబైన్ అయిపోవట్లేదు, అవ్వట్లేదు. ఇట్స్ బికమింగ్ ఎ మాలిక్యూల్ బట్ నాట్ ఎ సింగిల్ యాటమ్ విత్ అ డిఫరెంట్ న్యూక్లియస్ స్ట్రక్చర్. ఇట్స్ నాట్ బికమింగ్. సో ఇది ఇప్పుడు ఈ పరుసవేది అనే మెటీరియల్కి ఉంది అని మనం అనాలంటే అటువంటిది మనము చేయగలగాలి. సో అటువంటి మెటీరియల్ దానికి ఆ కెపాసిటీ, మరి మెటల్స్ని కన్వర్ట్ చేసి గోల్డ్ కింద మాత్రమే ఎందుకు మారుస్తున్నది, అది కూడా ఇది ఒక క్వశ్చన్. సో దేర్ ఫోర్ వీ గాట్ టు స్ట్రగుల్ ఆన్ దిస్ వన్ అండ్ డూ ఇట్. మహర్షి దయానంద సరస్వతి ఒక చోట చెప్పారు, పరుసవేది అంటే ఏమిటి అంటే భారతదేశంనే పరుసవేది అంటారు.
అంటే ఏ ఏ విదేశీస్తులు వచ్చి మన భారతదేశాన్ని టచ్ చేసినా కానీ వాళ్ళు రిచ్ అయిపోయారు. కాబట్టి భారతదేశమే పరుసవేది, ఇంకో పరుసవేది లేదు అన్నాడు ఆయన. జ్ఞానంతో రిచ్ అయి ఉంటారు, దాన్ని యూజ్ చేసి వాళ్ళు అక్కడ కూడా రిచ్. భారతదేశం ఎంత రిచ్ అంటే, ఎంత రిచ్ అంటే అటు ముస్లిమ్స్ దండయాత్ర చేసి రిచ్ అయ్యారు, ఇటు మిషనరీస్ దండయాత్ర చేసి రిచ్ అయ్యారు, ఆ తర్వాత ఇప్పుడు ప్రతి వాడు ఇప్పుడు ఇండియాకి వెళ్ళి యాపిల్తో సహా బిజినెస్ అక్కడ ఎస్టాబ్లిష్ చేసి వాడు రిచ్ అవ్వడానికి చేస్తున్నాడు, లేకపోతే ఎందుకు వస్తాడు అది. సో భారతదేశం అనేది పరుసవేది, భారతదేశాన్ని టచ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే రిచ్ అవ్వవలసిందే. ఇది ఆయన లెక్క మహర్షి దయానంద సరస్వతి. కానీ యాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ సైన్స్ నీకు అనిపించేది అలాంటి పాసిబిలిటీ ఉంది అంటే వీ హ్యావ్ టు వర్క్ ఆన్ దాట్. వీ హ్యావ్ టు వర్క్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థియరటికలీ ఈజ్ ఇట్ పాసిబుల్, రెండు న్యూక్లియస్ని ఒక ఒక మెటల్లో ఉన్న రెండు యాటమ్స్ యొక్క న్యూక్లియస్ని కలిపేసేసి వెంటనే తరుణ్ అంటాడు కుదరదు అంటాడు, ఎందుకంటే బాంబు అవుతుంది, అటమ్ బాంబు అవుతుంది, న్యూక్లియస్ బాంబు అవుతుంది, కుదరదు అంటాడు. సో ఈ కుదరదు అనే దాన్ని కుదిరేటట్టుగా చేయటం ఎట్లా అనేది మనం ఆలోచిస్తాం. మరి ఆ ఎనర్జీ అంతా ఎక్కడ పోతుంది? ఎవ్రీథింగ్ ఇస్ సెడ్ అండ్ డన్. ఆ ఎనర్జీ ఎటు పోతుంది, ఎక్కడికి వెళ్తుంది, అసలు కలిసినప్పుడు ఏమవుతుంది అన్నది మనము ఇంకొక నెక్స్ట్ సెషన్ పెట్టుకుందాము. వేర్ ఇన్ వి పుట్ ది కంప్లీట్ న్యూక్లియర్ స్ట్రక్చర్ ఇన్ టు పిక్చర్, సి లెట్ సి వెదర్ ఎఫ్ఈ కెన్ బి కన్వర్టెడ్ ఇన్ టు ఏయు ఆర్ నాట్ విత్ అ మ్యాథమెటికల్ ఈక్వేషన్ అండ్ కెమికల్ ఈక్వేషన్ అండ్ సి హౌ ఇస్ ఇట్ పాసిబుల్. ఓకే, ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది ఒకవేళ న్యూక్లియస్, ఎందుకంటే ఇట్స్ నాట్ పాసిబుల్ హెవీ స్పీడ్తో వచ్చి ఒక అల్ఫా పార్టికల్ ఒక న్యూక్లియస్ని కొట్టడం అన్నది చాలా యూనో రేర్ ఇన్స్టెన్స్ అనమాట. సో అలాంటిది వచ్చి కొడితే కానీ మనకి అది అది ఫ్యూజన్ అవ్వదు. అలా ఫ్యూజన్కి ఫ్యూజన్కి రెండు దగ్గరికి తీసుకొస్తే కోల్డ్ ఫ్యూజన్, ఇట్స్ కాల్డ్ కోల్డ్ ఫ్యూజన్. యాక్చువల్గా హై టెంపరేచర్స్ లైక్ సన్ టెంపరేచర్ సన్ లైక్ టెంపరేచర్స్ ఉంటేనే రెండు హైడ్రోజన్ ఐటమ్స్ టుగెదర్ వచ్చి కలవు. అలాంటిది రెండు ఎఫ్ఈ ఐటమ్స్ వచ్చి కలవాలి అంటే ఇక తరుణ్ అంటాడు సారీ సార్ ఐఎమ్ గోయింగ్ అంటే ఐఎమ్ డన్. సో అందుకని ఇట్స్ పాసిబుల్, ఇట్స్ పాసిబుల్ అనుకో, అంత ఎనర్జీ ఎక్కడికి పోతుంది అది కూడా మనం చెప్పాలి. సో దేర్ఫోర్ దీస్ స్టాటిస్టిక్స్ దీస్ మ్యాథమెటికల్ ఈక్వేషన్ దీస్ కెమికల్ ఈక్వేషన్ పుట్ టుగెదర్ అండ్ వీ విల్ ఫర్దర్ డిగ్ ఇన్ టు దిస్ వన్ అండ్ డూ ఇట్. సో సమంతకం అని ఒకటి, పరసువేది ఒకటి, ఆ తర్వాత అక్షయ పాత్ర ఒకటి, ఈ మూడింటి మీద వీ విల్ కంటిన్యూ. ఈ మూడింటిలోనూ నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది సమంతకమైన, ఎందుకంటే ఇట్స్ పాసిబిలిటీస్ తొందరగా కనిపిస్తుంది నాకు. అక్షయ పాత్ర కంటేను పరుసవేది కంటేను సమంతకమణికి ఎక్కువ పాసిబిలిటీ కనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు ఇఫ్ యూ వాంట్ సాటిస్ఫై అబౌట్ పరుసవేది, ఫస్ట్ యూ హ్యావ్ టు కన్విన్స్ తరుణ్ దట్ ఇట్స్ పాసిబుల్ బై, ఏం అవ్వదు, ఎనర్జీ మెల్లగా డేట పక్క పోతుంది, తీసేస్తా డోంట్ వరీ, కన్విన్స్ చేయాలి. ఎలా అయితే కనుక ఇట్స్ నాట్ ఏ గోల్డ్, యు వాంట్ పక్కా గోల్డ్. ఓకే, సో దట్స్ అ పాయింట్. సో వీ విల్ డిస్కస్ దిస్ పాయింట్ దేర్. ఇక అక్షయ పాత్ర మటుకు ఇట్స్ ఎ క్వశ్చన్, ఇట్స్ ఎ డౌట్ఫుల్ క్వశ్చన్. నాకు అది ఒక మెషిన్ లా కనిపిస్తోంది వేర్ ఇట్ కెన్ కుక్ ఎ లాట్ ఆఫ్ మెటీరియల్ ఎట్ వన్ ఇన్స్టెంట్. కానీ ఒకసారి తడిపేసి కడిగేసిన తర్వాత చేయదు అంటే అర్థం ఏంటి? ఆ మెషిన్ ఎందుకు పనికిరాదా తర్వాత? ఇది కూడా మనం ఆలోచించాలి. ఇది ఆలోచిస్తే దానికి ట్రిక్ దొరుకుతుంది. ఎప్పుడు కూడా మన పూర్వీకులు ఏం చేస్తారంటే ఇలా పెట్టినప్పుడు దానికి ఒక సమస్య పూర్ణం పెడతారు. ఆ సమస్యని పూర్ణం చేసిన వాడికి ఆ సమస్య యొక్క లోగుట్టు తెలుస్తుంది. సో అది, సో ఎప్పుడు కూడా ఏదన్నా సరే, అది వేదమంత్రం కూడా మీకు ఎన్నోసార్లు చెప్పారు, వేదమంత్రంలోని పదాల్లోనే మొత్తం అర్థం ఉంటుంది, అక్కడి నుంచే మనం రాబట్టాలన్నమాట. సో దాట్స్ అబౌట్. ఇంకేంటమ్మా నెక్స్ట్? ఇప్పటి వరకు ఇదే సార్, ఇంకో క్వశ్చన్ ఉంది కానీ అది అంతా మన పూషాకి మనం చేస్తున్న రీసెర్చ్ కి రిలేటెడ్ కాదు, ఇన్ జనరల్ క్వశ్చన్ అది. అదేంటి అంటే మహాభారతంలోనే చెప్పారు సార్ ఈ బార్బారికుడు గురించి చెప్పారు, కృష్ణుడు బార్బారికుని తలని తీసేసి ఆ యుద్ధం మొత్తం అయిపోయేంత యుద్ధాన్ని అతను ఏమంటాడు అంటే నేను ఎటువైపు ఉంటే భీముని కంటే బలవంతుడు అంట సార్, భీముని మనుమడు. సో భీముని కంటే బలవంతుడు అని చెప్పారు అందులో స్టోరీలో. అయితే ఇతను ఈ యుద్ధం అప్పుడు కురుక్షేత్ర యుద్ధం అప్పుడు కృష్ణుడు అడుగుతాడు అతన్ని, నువ్వు ఎవరి పక్షాన్ని ఉంటావు అంటే ఎవరు వీక్ గా ఉంటే వాళ్ళ పక్షాన్ని ఉంటా అంటాడు. సో అలా అయినప్పుడు మరి వాళ్ళ వైపు అన్ని ఎక్కువ అంటే 100,000 అక్షోహిణుల సైన్యం ఉంది,
కౌరవుల వైపు, వీళ్ళ వైపు తక్కువ ఉంది కాబట్టి వీళ్ళ వైపు ఉంటాడు. ఇప్పుడు ఈయన వీళ్ళ వైపు ఉండి వీళ్ళు ఓడిపోతే, వీళ్ళు స్ట్రాంగ్ అయ్యి వాళ్ళు వీక్ అయిపోతే మళ్ళీ అడవికి వెళ్ళిపోతాడు. మరి సో ఇతని వల్ల ఎలాగూ మనకి ప్రాబ్లమే అనేసి కృష్ణుడు నాకు ఒక వరం ఇవ్వు నువ్వు అని అంటే ఇస్తా అంటాడు పార్వతికి. సో కృష్ణుడు ఏమంటాడంటే నాకు నీ తల కావాలి అంటాడు. సరే అనేసి తల ఇస్తాను అంటాడు. కానీ నాకు ఒక చివరి కోరిక ఉంది, నేను ఈ కురుక్షేత్ర యుద్ధాన్ని మొత్తాన్ని నేను చూడాలి. నువ్వు తల తీసేసుకో కానీ నేను కురుక్షేత్ర యుద్ధాన్ని చూడాలి అంటాడు. తల తీసేసినా గానీ ఆయన ప్రాణంతో ఉండి ఆ 18 రోజుల యుద్ధాన్ని చూస్తాడు సార్. ఇది ఎలా పాసిబుల్ అనేది నా క్వశ్చన్ సార్. తరుణ్, వాట్ డు యు థింక్ తరుణ్? క్వశ్చన్ చూడ, నాకు తెలిసినంత వరకు బార్బరికుడి యొక్క వృత్తాంతం వ్యాస మహర్షి అందులో అయితే లేదు. ఇది కరెక్ట్ కాదో నాకు తెలియదు ఎందుకంటే. కానీ ఒకవేళ నాకైతే అసలు ఏమి తోడ, ఎందుకంటే బ్లడ్ ఫ్లో అవ్వాలి అంటే లైక్ చూడాలి, బ్లడ్ ఫ్లో అవ్వాలి అంటే లైక్ కావాల్సింది గుండె. లైక్ మరి ఎలా జీవించాడు అన్నది ఇప్పుడు దీన్ని మనం ఇప్పుడు భేదిద్దాం. నేను రీసెంట్ గా ఇండియాకి వెళ్ళినప్పుడు ఢిల్లీలో నేను ట్యాక్సీలో వెళ్తున్నప్పుడు చాలా ట్యాక్సీలు వెనకాల ఒక బో అండ్ యారోస్ ఉండేవి. ఒక బో ఉండి 3 యారోస్ ఉండేవి. అయితే దాని 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 మీద ఏదో జై శ్యామో ఏదో రాసి ఉందన్నమాట, నాకు సరి గుర్తులేదు కానీ అది రాసి ఉంది. రాధేశ్యామ్ కాదు, జై శ్యామ్ ఏదో ఉంది. మరి రాధేశ్యామ్ అని చూడలేదు నేను. అయితే నేను అది చూస్తున్నాను, అది చూస్తున్నప్పుడు చాలా ట్యాక్సీలు వెనకాల ఉందన్నమాట ఆ బొమ్మ. అయితే నేను ఇతన్ని ఒక ట్యాక్సీ డ్రైవర్ని అడిగాను, అది ఏంటి ఆ గుర్తు ఏమిటి, అది ఏమైనా ఒక కంపెనీనా అంటే, లేదు లేదు అది రాజస్థాన్లో ఒక మఠం ఉంది, అక్కడికి వెళ్తే కనుక మీరు ఎటువంటి అపజయంలో ఉన్నా అక్కడికి వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకుంటే మీకు జయమే జయం అన్న. ఇదంతా పొలిటీషియన్స్ ఇంకా తెలిసినట్లేదు, లేదా అక్కడికి వెళ్ళి ఉండేటోళ్ళు. ఇప్పుడు అనుష చెప్పినట్టు అది ఎటువైపు వీక్ ఉంటే అటువైపు వాళ్ళు గెలుస్తారు. సో ఇప్పుడు ఓడిపోతున్న వాడు అక్కడికి వెళ్ళాలట, గెలిచేవాడు వెళ్తే లాభం లేదు. సో దేర్ఫోర్ ఎంతమంది అక్కడికి వెళ్ళినా ఓన్లీ ఓడిపోయేటోడే గెలుస్తాడు. సో కానీ ఎవడైతే ఓడిపోతాడో వాడి తరఫున మళ్ళీ వాడు వెళ్ళిపోతాడు, వెళ్ళిపోతే ఇది వచ్చాడు మళ్ళీ. సో ఇది అయితే విశేషం ఏంటంటే దాని వెనక 3 బాణాలు ఉన్నాయి. 3 బాణాల్లో అతను బార్బరికుడు, అతను బార్బరికుడు స్టోరీ అంట అది, ఆ టెంపుల్ బార్బరికుడు. అవును, అతను కూడా అంటాడు నేను 3 బాణాలు వాడతాను ఏదో ఉంటుంది ఆ స్టోరీలో. అవును సార్, అతని తల ఇప్పటికీ అక్కడ పూజిస్తున్నారు ఆ టెంపుల్ లో అని ఉంది సార్ స్టోరీ. అది నాకు ఇంకా తెలియదు, వెళ్ళలేదు అక్కడికి. కానీ బట్ అయితే ఇప్పుడు ఈ బాణము ఆ 3 బాణాల్లో ఒక్క బాణం వేశాడు అనుకోయినా, వేస్తే శత్రువులు అందరి తలలు తెగిపోతాయి, అతని కుటుంబంలో ఉన్న వాళ్ళు కూడా చచ్చిపోతారు. అంటే ఏంటంటే శత్రునాశనం ఎలా చేస్తాడంటే, శత్రువులు వాళ్ళ కుటుంబీకులు వాళ్ళ బంధువులు ఒక వాళ్ళకు సంబంధించిన ఒక్కడు మిగలడాడు. ఐ డోంట్ నో హౌ ఇస్ దట్ పాసిబుల్ అంటే నాకు టాక్సీ డ్రైవర్ చెప్పిన స్టోరీ. ఐ డోంట్ రీడ్ ఇట్ ఎనీవే. టాక్సీ డ్రైవర్ అంటే మరి అతను తెలిసింది ఎంతో తెలియదు, ఎంతో తెలియదు నాకు. సో అతను ఆ స్టోరీ చెప్పాడు. అయితే నేను అన్న ఒక్క బాణంతో ఇదంతా చేయగలిగినప్పుడు మరి 3 బాణాలు ఎందుకు అని అడిగారు. తలగోక్కని అతను నాకు తెలియదు సార్ ఎందుకుంటే అన్నాడు. అంటే విశేషం ఏంటంటే 3 బాణాల యొక్క లక్షణం ఏంటో నాకు తెలియదు. ఇప్పుడు నాకు చెప్పి ఇప్పుడు ఈ అమ్మాయి అనుష అడుగుతుంటే నాకు అర్థమైంది ఏంటంటే దెర్ ఇస్ సంథింగ్ రిలేటెడ్ టు దాట్ ఒకటి. నంబర్ 2, తరుణ్ చెప్పినట్టుగా దెర్ ఇస్ సంథింగ్ వీ హ్యావ్ టు రియల్లీ థింక్ అబౌట్ ద బయాలజికల్ సిస్టమ్ ఆఫ్ ద బాడీ. తల నరికేసిన తర్వాత కూడా బ్లడ్ ఫ్లో లేకుండా ఎలా చూడగలిగాడు, ఇది ఇంపాసిబుల్ లెక్క ప్రకారం. ఎందుకంటే తల నరకంగానే తల ఎంతసేపు ప్రాణం ఉంటుంది అన్నది ఇంపార్టెంట్. కృష్ణుడు ఆ తలలో ప్రాణాన్ని నిలపగలిగాడు ఇంకా అంటే ఆ టెక్నాలజీ ఏంటి మనం తెలుసుకోవాలి. మొత్తం ఆక్సిజన్ తో నింపేశాడేమో, అంటే బ్రెయిన్ కి ఆక్సిజన్ కావాలి కదా మెయిన్ గా, సో ఆక్సిజన్ తో ఇలా నింపేశాడేమో. అంటే ఆక్సిజన్ కూడా వెళ్ళాలి, ఇట్ హాస్ టు బి కంటిన్యూస్లీ ఫ్లోయింగ్ కదా. ఇట్స్ నాట్ దట్ యు నో ఉత్తే ఆక్సిజన్ రావడం వీల్లేదు, ఆక్సిజన్ షుడ్ బి కన్వర్టెడ్ బ్యాక్ ఇంటూ ఎనర్జీ కదా, అందుకే ఆక్సిజన్ కావాలి. సో హౌ డిడ్ హీ డూ ఈ తల్లోకి ఎలా, ఇది ఇది ఒక తరుణ్ యు బ్రాడ్ ఎ వెరీ గుడ్ యూనో క్వశ్చన్ అండ్ అనుష ఇట్స్ ఎ వెరీ గుడ్ థాట్ ప్రాసెస్. నీది నిజంగా ఐ అప్రిషియేట్ బోత్ ఆఫ్ యూ. ఇట్స్ ఎ వండర్ఫుల్ థింగ్ దట్ టుడే సైన్స్ మరి దాన్ని ఆస్వాదిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఇఫ్ యూ క్యాన్ దట్ మీన్స్ ఇట్ ద స్టోరీ ఈస్ టెలింగ్ దట్ ఈవెన్ ఇఫ్ ఎ బాడీ ఈజ్ సెపరేటెడ్ ఫ్రమ్ ఇట్స్ హెడ్
the body might die, but the head need not to die. It can be kept alive for some days, whatever it is. ఎందుకంటే కురుక్షేత్రం జరిగిన 18 రోజులు కాబట్టి ఆ 18 రోజులు అతను చూశాడు అంటే అర్థం ఏంటి? ఇట్ ఇస్ హెడ్ ఇస్ అలైవ్. సో హౌ ఇస్ దట్ పాసిబుల్ అన్నది మనము ఆలోచించాలి. ఇప్పుడు ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇది ఎందుకు పనికొస్తుందో కూడా చెప్తాను. ఇప్పుడు ఎవరికి పనికొస్తుందో కూడా చెప్తాం. లెట్ సే దాట్ ఒక క్రిమినల్ ఉన్నాడు. ఆ క్రిమినల్ ఈ హాస్ కిల్డ్ సమ్ పీపుల్. సో అతనికి మరణశిక్ష వేశారు. కోర్టు వాళ్ళు పట్టుకున్నారు, మరణశిక్ష వేశారు. వేస్తే అతను ఉరి తీశారు. ఉరి తీసినప్పుడు చచ్చిపోతాడు. కానీ ఉరి తీసినప్పుడు బాడీని తల నుంచి సెపరేట్ చేసి ఆ తలలో ప్రాణం ఉండేటట్టు చేయగలిగితే అతని చేత నిజం చెప్పించవచ్చు. యు కెన్ ఆస్క్ హిమ్ వాట్ ఇట్ ఈస్. అలానే ఎవరన్నా పెద్ద సైంటిస్ట్ ఉన్నాడు, ఆయన సడన్గా చనిపోయినప్పుడు అతని తలని సెపరేట్ చేసి బాడీ నుంచి యూ కెన్ ప్రిజర్వ్ ఇట్ అండ్ యునో గెట్ ది డేటా ఫ్రమ్ ఇట్స్ బ్రెయిన్. ఇలా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఏంటంటే, ఈవెన్ ఫ్రమ్ ఎ డెడ్ బాడీ, ఎ డెడ్ హెడ్, వీ కెన్ గెట్ డేటా. ఇట్ కెన్ స్టిల్ సీ ఇఫ్ పాసిబిల్లీ లైక్ కృష్ణ వాట్ హీ డిడ్ వీ డు నాట్ నో. కృష్ణుడు ఏం చేశాడో నాకు తెలియదు, కానీ చేసి ఉంటే ఇది పాసిబుల్ ఉంది అని అర్థమవుతుంది. బట్ ఈ బార్బరికుడు కథ అన్నట్టు, తరుణ్ అన్నట్టు, ఇజ్ ఇట్ జస్ట్ స్టోరీ ఆర్ ఇజ్ ఇట్ సంథింగ్ కనెక్టెడ్ విత్ రియల్ మహాభారతమా కాదా అన్నది ఇట్స్ ఎ క్వశ్చన్. ఇంతకుముందు మీరు చెప్పిన బాణము అది ఏదో బయో ఇంజనీర్ డిఎన్ఏ ఓన్లీ స్పెసిఫిక్ పీపుల్ ని అటాక్ చేసేటట్టు. ఎగ్జాక్ట్లీ ఇట్ ఇట్ ఇస్ దట్. ఇగో ఏమవుతుందంటే, ఇక మొత్తం వంశం వంశం చుట్టుపడిపోతుంది అన్నమాట. స్టోరీలో చెప్పారు సార్, ఆ స్టోరీలో ఇంకేమని ఉంటుంది అంటే, కృష్ణుడు అడుగుతాడు, నేను ఇది చెయ్యగలనంటే ఇది ఎలా చెయ్యగలవు అని అంటే, ఒక చెట్టును చూపించి ఆ చెట్టులో ఉన్న ప్రతి ఆకుని నేను నా బాణంతో రాలగొట్టగలను అంటాడు సార్. కృష్ణుడు ఏం చేస్తాడంటే అందులో నుంచి ఒక ఆకుని ఇతనికి తెలియకుండా తీసి తన కాలు కింద పెట్టుకుంటాడు సార్. సో ఇతను ఓకే చెయ్యు అని అంటాడు. సో చెయ్యు అనగానే అతను బాణాన్ని వేస్తాడు సార్. ఆకులన్నింటినీ రాలగొట్టేసి వచ్చి కృష్ణుడి కాలు చుట్టూ తిరుగుతూ ఉంటుంది సార్ ఆ బాణం. ఓకే, అతను అంటాడు ఇది ఈ బాణం ఎందుకు నా ఇక్కడ తిరుగుతుంది అంటే, ఇక్కడ ఇంకో ఆకు ఉంది దాన్ని టచ్ చెయ్యాలి అందుకనే తిరుగుతుంది మీ కాలు చుట్టూ, కానీ మీ కాలు టచ్ చెయ్యకూడదు కదా అందుకనే అది వెళ్ళట్లేదు అని చెప్తాడు. ఓకే ఓకే, స్టోరీ చాలా అద్భుతంగా కట్టారు వాళ్ళు నిజంగా. బట్ ఇట్స్ పాసిబుల్, ఇఫ్ ఇట్స్ పాసిబుల్ అనుష, ఇట్స్ ఎ వెరీ గ్రేట్ థింగ్. ఇది బియాండ్ అవర్ కెపాసిటీ టు ఇమాజిన్ యాక్చువల్గా. ఎందుకంటే ఈ రోజు ఇప్పుడు అది ఇట్స్ కనెక్టెడ్ విత్ డిఎన్ఏ. అండ్ ఇప్పుడు మురళి గారు లేరు కానీ ఆయన ఉండుంటే ఆయన కూడా గోలగోలు చేసేవాడు. డిఎన్ఏ ఇస్ పూషా, పూషా ఇస్ డిఎన్ఏ అంటాడు అనమాట ఆయన. సో ఆయనకి అది డిఎన్ఏ మీద పట్టుకున్నాడు ఆయన. డిఎన్ఏ ఇస్ అబౌట్ దిస్ పర్టికులర్ ఎమినో యాసిడ్స్ గురించి. సో ఈ డూయింగ్ సమ్ గుడ్ రీసెర్చ్ వర్క్ ఇన్ దాట్. సో దేర్ ఫోర్ ఈ పూషా ఎమినో యాసిడ్స్ మీద చాలా వరకు వర్క్ చేస్తున్నాడు ఆల్రెడీ. సో దేర్ ఫోర్ ఇట్స్ పాసిబుల్ దట్ వే ఆల్సో. సో ఇది ఈ ఎమినో యాసిడ్స్కి ఆ బార్బరీకుడి యొక్క బాణానికి సంబంధం ఉందని అర్థమవుతుంది. ఎందుకంటే ఇస్ ద వన్ విచ్ ఇస్ కనెక్టెడ్ విత్ ఎమినో యాసిడ్స్. సో ఎమినో యాసిడ్స్ డిఎన్ఏలో ఉంటాయి కాబట్టి. ఎందుకంటే డిఎన్ఏ నువ్వు ఒక వంశస్థుని మాత్రమే చెప్తుంటే డిఎన్ఏకి సంబంధించి క్వశ్చనే లేదు ఇంకా. సో దిస్ ఈజ్ అమ్మో, ఇది చాలా గ్రేట్ విషయం ఇది యాక్చువల్గా. ఒకవేళ ఇఫ్ ఇట్స్ పాసిబుల్, ఇప్పుడు అలా అంటే ఇక అప్పుడు మనము వరల్డ్లో లీడర్స్ ఉన్నారనుకో ఎవరన్నా, సో వాడి మీద బార్బరికుడు బాణం వేస్తే వాడు వంశం అందరూ కూడా పోతారనమాట వర్షం పెట్టి. సో దిస్ ఈస్ ఎ క్వశ్చన్ ఆఫ్ థింగ్. ఓకే, వెరీ గ్రేట్. ఓకే, బట్ ఐ హ్యావ్ లీస్ట్ ఐడియా అబౌట్ దిస్ అట్ ప్రెసెంట్. సో బికాస్ ఐ నెవర్ గాట్ ఇన్ టు దిస్ వన్. బట్ మొన్న అంటే బార్బరికుడు కథ ముందరే తెలుసు, కానీ ఇలా అని చెప్పి అక్కడ నేను ఢిల్లీలో టాక్సీ డ్రైవర్ చెప్తుంటే విన్నప్పుడు, వాళ్ళు అక్కడికి వెళ్ళి రాజస్థాన్కి వెళ్ళి ఆ టెంపుల్కి వెళ్తే ఓడిపోయిన వాడు మళ్ళీ గెలవడం మొదలు పెడతాడ. ఇట్స్ సంథింగ్ రియలీ గ్రేట్. ఓకే, రైట్ అమ్మా. ఇంకేమైనా ఉందా ప్రశ్న? యూ బ్రాట్ వండర్ఫుల్ డిస్కషన్. ఇట్స్ ఎ వెరీ ఎన్లైటింగ్ డిస్కషన్. లెట్స్ పుట్ ఫార్వర్డ్ దిస్ వన్. ఇక్కడ నుంచి మన సమంతక మణి మీద పడదాం. ఇక శాస్త్రజిత్ దొరుకుతాడో లేదో నాకు తెలియదు, కానీ సో మొత్తానికి అయితే వీ విల్ గెట్ దట్ మనీ తప్పకుండా తయారు చేద్దాము. వీ విల్ మేక్ ఇట్ అండ్ ఇట్స్ పాసిబుల్ దట్ పరసు వేదికని తయారవుతుందని అనుకుంటున్నారు. సో దట్ ఇట్ ఎంత బంగారం ప్రొడ్యూస్ చేయగలిగితే చాలు కదా మనకి.
ఓకే వెరీ గుడ్. ఇంకా సమంతకమణిలో ఇంకొకటి విషయం ఏంటి అంటే ఆ సింహానికి అది మన చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన వీడియోలో విన్నాను సార్ ఇది ఈ విషయము. ఆ అతను సత్రజిత్ ని ఆ సింహం అటాక్ చేసింది ఈవినింగ్ టైంలో. సో మరి ఈవినింగ్ టైంలో మన ఇన్ఫ్రారెడ్ రేస్ అనేవి ఎనిమల్స్ చూడగలుగుతాయని నేను అనుకుంటున్నాను అవి. సో అలా ఐడెంటిఫై చేసిందేమో అని అనిపిస్తుంది. ఈవినింగ్ టైంలో గమ్మత్ ఏంటి విషయం ఏంటంటే ఈవినింగ్ టైంలో కూడా పూషాకిరణాలు ఉంటాయి, మనం అనుకున్నాం కదా, ఉదయం సాయంకాలం రెండు పూట్ల ఉంటాయి పూషాకిరణాలు. సో దేర్ ఫోర్ ఆ టైంలో చూసినప్పుడు ఆ టైంలో కూడా అది మెరిసి ఉంటుంది. కాకపోతే ఆ సమయంలో అది బంగారం ఇస్తుంది అనేది ఎక్కడ చెప్పబడలేదు. ఉదయం కాలం మాత్రమే బంగారం ఇస్తుందని చెప్పబడింది. కాబట్టి దీనికి దానికి ఒక డిఫరెన్స్ ఉండొచ్చు. నువ్వు అన్నట్టు యానిమల్స్ కెన్ సీ ఇన్ఫ్రా రెడ్ రేస్ అంటే సింహం ఎస్పెషల్లీ చూడగలిగిందా, ఇది స్నేక్స్ అయితే చూడగలవు మరి అది వి హావ్ టు రియల్లీ వర్క్అవుట్ ఆన్ దిస్. అంటే నేను ఎప్పుడు యానిమల్ ప్లానెట్ లో చూసినప్పుడు అది స్నేక్ ఇట్లా నైట్ టైం కూడా వెళ్తుంది, ఎలా వెళ్తుంది అంటే లైక్ కోమ్స్ రాడ్స్ ఐ లో ఉంటాయి కదా, వాటిల్లో ఒకటి ఇట్ కెన్ సీ డ్యూరింగ్ నైట్ టైం. సో ఇట్ కెన్ గెట్ ద రేస్ ఇన్ ద నైట్ టైం అండ్ ఆల్సో కెన్ విజువలైజ్ అనమాట. సో దేర్ ఫోర్ అవి వాటిని రాడ్స్ అనాల్సి వస్తుంది అనుకుంటున్నా నేను. కోన్స్ ఏమో డే టైం అనుకుంటా. దేర్ ఫోర్ కోన్స్ అండ్ రాడ్స్ రెండింటిలోనూ ఒకటి చూడగలుగుతుంది. సో యానిమల్స్ అలా ఉంటాయి కదా. సో ఎస్పెషల్లీ పిల్లికి కళ్ళు నిలువుగా ఉంటాయి కదా, మనకేమో మనకు అడ్డంగా ఉంటే వాటికేమో నిలువుగా ఉంటుంది. ఐ మీన్ పర్టికులర్. సో దే ఫోర్ సింహానికి కూడా అదే ఉండాలి కదా, మరి క్యాట్ కదా అది కూడా. సో దే ఫోర్ అది. సో పాసిబిలిటీస్ ఆర్ దేర్, ఎస్ పాసిబుల్. ఓకే టైగర్ కి కూడా ఉంటాయి కదా సార్, అవి వాటి కళ్ళు మెరుస్తూ ఉంటాయి చీకట్లో. అవునమ్మా, ఎస్ అవి చూడగలుగుతాయి. జనరల్ గా ఆల్ నాక్టోరియల్ యానిమల్స్ హావ్ దట్ నేచర్. సో యా ఇంకా ఇంకో చిన్న ఒక టూ కపుల్ ఆఫ్ పాయింట్స్ ఉన్నాయి దగ్గర. సో ఆ శమంతకమ్మ ఉపాఖ్యానంలో కూడా ఒక కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి ఆ మనీ గురించి. ఆ మనీ ఏం చేస్తుంది అంటే ఆ మనీ ఉన్న వాళ్ళకి ఎలాంటి మానసిక అనారోగ్యాలు కానీ శారీరక అనారోగ్యాలు కానీ రావడానికి ఛాన్స్ లేదు, ప్రత్యేకంగా మానసిక అని చెప్పారు. సో నాకు పూజతో రిలేషన్ అంటే అసలు యు టచ్ ఇట్ అన్నమాట. ఇక అంటే డెఫినెట్ గా ఇట్స్ పూషాకిరణాలు. ఎందుకంటే మనం ఇంతకాలం జరిగిన రీసెర్చ్ లో మనకు బయటపడింది పూషాకిరణాలకు మాత్రమే ఆ శక్తి ఉందని. మనం అది లోపల ఉన్న త్రిగుణాలని అంటే మూడు రకాల వ్యాధుల్ని అది బయటపెడుతూ మూడు రకాల శత్రువుని తీసేస్తుంది అని. ఒకటేమో మెంటల్, ఒకటేమో ఫిజికల్, ఇంకోటి ఏంటంటే వైరస్ లో అటువంటి వాటిని తొలగిస్తుంది అని కూడా మనం చెప్పుకున్నాం. సో దేర్ ఫోర్ ఎస్ యువర్ రైట్, ఈ సమంతకమణి యొక్క లక్షణం అది అయింటే కనుక ఖచ్చితంగా ఇన్వేరియబుల్లీ ఇట్ ఈస్ పూష. దట్స్ ఎ వండర్ఫుల్ పాయింట్ తరుణ్. ఇంకా ఇంకొక క్వశ్చన్ ఏంటంటే జనరల్ క్వశ్చన్, అంటే మనం ఏ పురాణాలు కానీ లేక ఇతిహాసాలను తీసుకున్నప్పుడు మన రాజుల దగ్గర ఇంత బంగారం ఉంది అంత బంగారం ఉంది అని చెప్తారు. అసలు వాళ్ళు బంగారం ఎలా కనుక్కున్నారు, అసలు ఎలా తీశారు భూమి నుంచి, అది ఎందుకు ఎందుకు అది ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఆ టెక్నిక్ రాలేదు? వచ్చింది ఫ్యూచర్ జనరేషన్ కూడా వచ్చింది. ఓకే, వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడు అనుకో, అతను ఆ రాజు దగ్గర బంగారం చేయటం తయారు చేయడం ఇవ్వటం అని అనుకుంటుంది. హీ విల్ బి లాయల్ టు దట్ కింగ్. బై ఎనీ ఛాన్స్ ఇఫ్ ద కింగ్ ఇస్ కిల్డ్ బై ఎన్ ఎనిమీ దెన్ హీ విల్ నాట్ హ్యాండ్ ఓవర్ ద టెక్నాలజీ టు ద ఎనిమీ. ఓకే, సో అప్పుడేమవుతుంది, అది అతను ఎవరికి ఇవ్వాలి ఇప్పుడు? హీ విల్ బి వెయిటింగ్ ఫర్ ది జనరేషన్ ఆఫ్ ద కింగ్ టు కమ్ అవుట్ అండ్ దెన్ హీ విల్ హ్యాండ్ ఓవర్ అనుకుంటాడు. ఈ లోపల అతను చనిపోవచ్చు, లేకపోతే అతను కొడుకుకో కూతురుకో అది ఇవ్వాలి ఆ టెక్నాలజీ. ఇచ్చాడో లేదో మనకు తెలియదు. ఓకే, సో ఇట్ ఈస్ పాసిబుల్, ఇట్స్ లైక్ దాట్. అంటే నేను మెయిన్ ఏమనుకుంటున్నా అంటే అప్పట్లో ఈ యంత్రాలు ఉన్నాయా, అంటే పూషాకు సంబంధించిన యంత్రాలు ఉన్నాయా, దాని వల్లనే వాళ్ళు తీసారా, అంటే ఖనిజాలు ఉన్నాయని కనుక్కున్నారా? ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్తా చూడు, ఇప్పుడు ఉన్నాయి అంటే ఇప్పుడు ఈ నాస్తికులు కానీ మిగతా వాళ్ళు కానీ నమ్మరు కానీ ఉన్నాయి. ఎట్లా చెప్తా చూడు, ఇప్పుడు వాటరు ఒక పైప్ లో ఫ్లో అవుతుంది, ఫ్లో అవుతున్నప్పుడు ఎంత ప్రెషర్లో వెళ్తుంది ఎంత వెలాసిటీతో వెళ్తుంది అన్న దానికి అమెరికన్స్ ఒక డివైస్ లాగా పెట్టారు. సో అది చూశాను నేను. రష్యన్స్ డివైస్ చూశాను. రష్యన్ టెక్నాలజీ సో సింపుల్ అండ్ స్ట్రెయిట్, అమెరికన్ టెక్నాలజీ ఈజ్ కాంప్లికేటెడ్. ఓకే, సో ఎంత సింపుల్ అంటే దానికి వేరే ఎక్విప్మెంట్ అక్కర్లేదు, ఆ పైపే చెప్పేస్తుంది ప్రెషర్ ఎంత అది. దానికి సెపరేట్గా రెండు పైపులు కనెక్ట్ చేస్తాం, ఒకటి లావుది ఒకటి సన్నది. సో కనెక్ట్ చేసినప్పుడు అవి చెప్తుంది అనమాట.
సో దట్ ఎంత హైట్కి వెళ్ళింది వాటర్ వాటర్ డిఫరెన్స్ బట్టి ఓకే దిస్ ఇస్ ద ప్రెషర్ నౌ అండ్ దిస్ ఇస్ ద వెలాసిటీ అని చెప్పి అది మనం ఈజీ క్యాలిక్యులేట్. అది ఒక చిన్న ప్రాబ్లం మీకు ఇంటర్మీడియట్లో, అది జనరల్గా మీరు చూస్తుంటే ఐఐటి ఎంట్రన్సెస్ రాసేసినప్పుడు అటువంటి క్వశ్చన్ వచ్చి ఉంటుంది ఎక్కడో. సో అది సో అది దేర్ ఫోర్ అది అమెరికన్ మిషన్ నేను చూశాను, కాంప్లికేటెడ్ మ్యాన్ అసలు నాకు అనిపించింది అనమాట, వాట్ ఈస్ దిస్, దిస్ ఈస్ టెక్నాలజీ అనిపించింది, అట్లా ఉండింది అనమాట. అఫ్కోర్స్ అమెరికన్స్ హ్యావ్ ఫౌండ్ అవుట్ మెనీ బెటర్ వేస్ థింగ్స్ దాన్ రష్యన్, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ నేను అనేది సింపుల్ టెక్నాలజీతో చేయవచ్చు, సింపులెస్ట్ థింగ్తో చేయవచ్చు, కాంప్లికేషన్స్ అక్కర్లేదు. ఓకే సో పెద్ద మెషిన్లు కనిపెట్టారు, ఎంత పెద్ద మెషిన్ కనిపించారంటే విమానాలు, ఎంత పెద్ద పెద్ద విమానాలు అంటే పై నుంచి వచ్చి బాంబ్ చేయడం. ఇప్పుడు ఇఫ్ యూ టుడేస్ టెక్నాలజీ ఇఫ్ యూ టేక్ దర్ యూజింగ్ డ్రోన్స్, డ్రోన్స్ ఆర్ సో సింపుల్ దాన్ పెద్ద విమానాలు మరి. సో సింప్లిఫై అయిపోలా, సో ఫస్ట్ సింప్లిఫై ఎందుకు కనుక్కోలేకపోయారు, ఎప్పుడు వెస్టర్న్ టెక్నాలజీ అంతా కూడా కాంప్లికేషన్ అయిపోయి అది కాదని చెప్పి సింపుల్గా వస్తారు. ఆ సింపుల్ ఆల్రెడీ ఇండియాలో ఉండి క్లారిటీ లేదు కాబట్టి అసలు ఎగ్జాక్ట్ దే డోంట్ హ్యావ్ క్లారిటీ. అన్ని ఎక్స్పెరిమెంట్స్ తో చేస్తారు, ట్రయల్ అండ్ ఎర్రర్, ఎవ్రీథింగ్ ఇస్ ట్రయల్ అండ్ ఎర్రర్. దానికి వాళ్ళకి ఫండింగ్ వస్తుంది, మనకు కూడా ట్రయల్ అండ్ ఎర్రర్ ఫండింగ్ వస్తే కనుక మనం చాలా విషయాలు కనిపెట్టి చెప్పచ్చు ఈజీగా. ఇంకెక్కువ చెప్పొచ్చు ఎందుకంటే మన దగ్గర వేదం ఉంది కాబట్టి. yes, వేదంలో ఉన్నవి తీస్తే బయటికి అసలు ఎనార్మస్ థింగ్స్ ఆర్ దేర్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమంతకమణి ఉందమ్మా, దిస్ ఈస్ ఎ వండర్ఫుల్ థింగ్. ఇప్పుడు ఎవరన్నా ఫండింగ్ చేస్తారంటే చెప్పు, మనం వీ కెన్ డూ దాట్. అది ఇప్పుడు నేను అందరినీ అర్థిస్తున్నది అదే, ఎవరన్నా ఫండింగ్కి ముందుకు రండి, హౌ మచ్ ఎంత అవసరం అవుతుందని మనం ఒక ప్రపోజల్ ఇద్దాం, ఇచ్చిన తర్వాత వాళ్ళకి చేతనైతే కనుక మనం ముందుకెళ్ళచ్చు. ఓకే సో దట్ వీ కెన్ డూ అండ్ ఇట్స్ ఎ వండర్ఫుల్ రీసెర్చ్ అండ్ ఐఎమ్ ష్యూర్ ది సమంతక మనీ విల్ గివ్ 100% రిజల్ట్స్. ఇక బార్బీర్గుడి దాకా వెళ్ళాలంటే, బార్బీర్గుడి దాకా వెళ్ళాలంటే ఇట్స్ ఏ రియల్ టఫ్ జాబ్ ఫర్ అస్, రియల్ టఫ్ జాబ్. సో బట్ సమంతక మనీ ఈజ్ ఈజీ ఫర్ అస్. ఓకే ఆల్ రైట్, ఎనీ అదర్ క్వశ్చన్? దట్స్ ఇట్. ఓకే ఉంటాను అమ్మా, ఇంకొక ఓకే అడుగమ్మా. ఒక క్వశ్చన్ ఉంది, లాస్ట్ క్వశ్చన్ సార్. మనము ఇప్పుడు మెటీరియల్ లో మనము మెటల్ లో క్యారెక్టరైజ్ చేసి దాని స్ట్రక్చర్ ని స్టడీ చేసి ఏదైనా కానీ ఇంటర్నల్ గా చూడాలి అంటే మనము క్యారెక్టరైజేషన్ కి ఎక్విప్మెంట్ యూజ్ చేస్తున్నాము, ఇలాగే మనము ఐఆర్ రేస్ ని యూజ్ చేస్తున్నాము, ఏదైనా యూజ్ చేస్తున్నాము. అలా కాకుండా మన ఋషులు వాళ్ళు తపస్సు చేసి సాధించారు కదా సార్, ఇప్పుడు నేను ఒక మెటీరియల్ లో ఉన్న ఇంటర్నల్ స్ట్రక్చర్ ని తెలుసుకోవాలి, నేను చూడకుండానే ఈ ఎక్విప్మెంట్ ఏది యూజ్ చేసుకోకుండా చూడాలి, అది పాసిబుల్ అంటారా? దానికి ఏం చేయాలంటారు? పాసిబుల్. తపస్సు అంటే తపన చెందటం. తపన చెందటము అంటే ఏకాగ్రతతో దాని గురించి ఆలోచించి ఆలోచించి స్టోరీ లోపల వెళ్ళటం అన్నమాట. సో మనస్సు అన్నది దాని గురించి వివేచిస్తుంది అన్నమాట. సో అది ఆలోచన చేసినప్పుడు ఆలోచన ఇంకాస్త గట్టిపరుచుకుంటూ వెళ్ళటం. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఆలోచన ఎట్లా అంటుందంటే మనస్సు ఎట్లా పనిచేస్తుందో చెప్తుంది. యూ మస్ట్ హ్యావ్ హర్డ్ అబౌట్ వన్ సైంటిస్ట్ హూ ఫౌండ్ ఆర్గానిక్ స్ట్రక్చర్ ఆఫ్ బెంజీన్. ఆయన కలలో కనుక్కున్నాడు, కలలో కనుక్కున్నాడు. సో ఐ డోంట్ నో అబౌట్ ఇట్ బట్ స్టిల్ ఇఫ్ యూర్ సేయింగ్ డిఎన్ఏ ఆల్సో, సో ఈ రెండు కూడా వాళ్ళు కలలో కనుక్కున్నారు. అంటే రోజు ఆలోచించి ఆలోచించి వాళ్ళు ఆలోచనతో కళ్ళలో కూడా నిద్రపోయేటప్పుడు ఆ బ్రెయిన్ అది మనసు పనిచేస్తూ ఉంటుంది అనమాట, పనిచేసినప్పుడు కనుక్కున్నారు. సో అట్లాంటివి మీకు కూడా కళ్ళలు వస్తే తపన చెందటం అంటాం, అది తపస్సు అంటే అంటే ఇంకా వేరే ఆలోచన లేకపోవడం. ఒక చిన్న మాట ఇక్కడ చెప్పాలి, మనము మామూలుగా ఆలోచిస్తున్నప్పుడు కొన్ని అంత క్లారిటీగా ఆలోచించము, కానీ కళలో మనం చూసినప్పుడు అన్ని చాలా క్లియర్ గా కనిపించినట్టుగా ఉంటాయి. మిగతా వాళ్ళకి అలా ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు సపోజ్ మనం ఒక జంతువు ఒక కుక్కని చూస్తున్నాం, కుక్క గురించి మనం ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ఆ కుక్క గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆ కుక్క అన్ని క్యారెక్టరిస్టిక్స్ క్లియర్ గా మనకు కనిపించవు. అంటే లైక్ ఇప్పుడు ఆలోచిస్తున్న జాగృతలో ఉన్నప్పుడు ఒకవేళ మనం మన మైండ్ ని లైక్ ట్రైన్ చేస్తే మేబీ వీ కెన్ సీ ఎవ్రీథింగ్, ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ ద డాగ్. బట్ అదే కళలో నాకైతే మాత్రం కళలో మాత్రం నాకు చాలా క్లారిటీగా కనిపిస్తుంది, ఈ కుక్కకి ఇలా ఉంది, దీని నోరు చిన్నగా ఉంది, దీని నోరు అంటే ఈ ముక్క ఈ కలర్ లో ఉంది అన్నట్టుగా లైక్ ఒక క్లారిటీగా నాకు కనిపిస్తుంది, ఇది రియలేనా అన్నట్టుగా కనిపిస్తుంది కళలో మాత్రం. ఓకే ఓకే, మరి అది అందరికి అలా ఉంటుందో లేదో నాకు తెలియదు. నాకైతే కళలో కొన్ని వింతగా కనిపిస్తే, కొన్ని నేను
ఊహించ్ అనేవి కూడా కనిపిస్తూ ఉంటాయి. అంటే నేను ఊహించకుండా రాదు, పాసిబుల్ కాదు, కానీ నేను లోపల అంత గాఢంగా ఊహిస్తున్నా విషయం నాకు అప్పుడు తెలుస్తుంది కళ వచ్చిన తర్వాత. అప్పటిదాకా నాకు తెలియదు ఆ విషయం, నేను అంత సీరియస్గా దాని గురించి ఆలోచిస్తున్నా తెలియదు. సో దేర్ ఫోర్ ఆ క్లారిటీ అన్న విషయాన్ని మరి ఏమో తెలియదు, ఐ డు నాట్ నో. కొంతమంది గుర్తుంటుంది, కొంతమంది గుర్తే ఉండదు, అసలు కళ వచ్చినట్టు గుర్తుంటుంది, ఏమొచ్చిందో క్లియర్గా చెప్పలేదు. కానీ నాకు ఎప్పుడు కళ వచ్చినా నేను కలగంటున్నా అని నాకు తెలిసిపోతుంది ఎమ్మటే అన్నట్టుగా ఉంటుంది. సో యూఆర్ వెరీ కాన్షియస్ అన్నమాట. అది చాలా అది అంటే ఇబ్బందికరమైన విషయం, నిద్ర పట్టదు, నిద్ర పోతున్నావు, నిద్ర పోవట్లేదు నువ్వు. సో కలగంటూ కూడా కలగంటున్నాను అనే విషయం తెలుస్తోంది అంటే ఇట్స్ యువర్ స్ట్రెసింగ్ టూ మచ్. ఎందుకంటే నాకు 10th క్లాస్ లో ఒక ఆలోచన వచ్చింది, అప్పుడు నాకు వేదాలు వీటి గురించి తెలియదు, ఒక ఆలోచన వచ్చింది ఏమిటి అంటే లైక్ అసలు నిద్రపోతున్నప్పుడు ఏం జరుగుతుంది అన్నట్టుగా నేను ఆలోచిస్తున్నా. అంటే లైక్ నేను ఇట్లానే ఉండి అసలు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది. ఆ రోజు ఏమైందంటే అసలు నాకు 2 అవర్స్ నిద్ర అవ్వట్లేదు, అప్పటి నుంచి నా స్లీప్ కొంచెం డిస్టర్బ్ అయింది. ఇట్స్ పాసిబుల్, అందుకనే వదిలేసేయాలి. యూ రిలీవ్ యువర్ బ్రెయిన్, ఆస్క్ ఇట్ టు టేక్ రెస్ట్, డోంట్ వరీ, అలే కదా అనుకుంటు అప్పుడు అలవాటు చేసుకుంటే అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. సో దట్స్ పాసిబుల్. సో ఇప్పుడు అనుషా నువ్వు అడుగుతున్న ప్రశ్న ఏమిటిది చెప్పండి ఒకసారి. ఐ జస్ట్ గాట్ లాస్ట్. మనం దేంట్లో నేను ఇంటర్నల్ స్ట్రక్చర్ అది మైక్రో నానో లెవెల్ లో ఉన్న స్ట్రక్చర్ ని చూడాలి తపస్సు చేస్తే. అవును, ఎక్విప్మెంట్ యూజ్ చేయకుండా మనమే తపస్సు చేసి మనం దాన్ని చూడొచ్చు. నిన్న నేను నిన్ననో మొన్న ఒక వీడియో నేను రిలీజ్ చేశాను, అది మాయ అన్న దాని గురించి, మాయ గురించి. దానిలో నేను ఒక పాయింట్ చెప్పాను, అదేంటంటే మనసు ఎంత చంచలం అంటే ఎంత స్పీడ్ అంటే చెప్తాను చూడు మనసు. ఇప్పుడు నేను నీతో మాట్లాడుతున్నాను, చూస్తున్నాను, ఆ చేతులు కదుపుతున్నాను, ఇవన్నీ సైమిల్టేనియస్గా జరుగుతున్నాయి అని నేను అనుకుంటున్నాను, కానీ సైమిల్టేనియస్గా జరగట్లేదు. నేను మాట్లాడినప్పుడు మనసు నా పెదవుల దగ్గర నాలుగు దగ్గర ఉంటూ, నా కనురెప్పలు వాలుస్తున్నప్పుడు కంటి దగ్గరికి వెళ్తూ, చెయ్యి కదుపుతున్నప్పుడు చెయ్యి దగ్గరికి వస్తూ, ఏదో ఒక పనినే మనసు చేస్తాం. కానీ మనకెందుకు సైమిల్టేనియస్గా అనిపిస్తుందంటే దాని స్పీడ్ ఎంత ఉంటుందంటే మనకు తెలియదు. ఆ స్పీడ్ ఎంత హై స్పీడ్లో జరుగుతుందంటే ఆ హై స్పీడ్లో మనకి మనసు అలా చేసుకుంటూ పోతున్నారు. సో అంత హై స్పీడ్లో జరిగేటప్పుడు ఒకసారి నాలుగు దగ్గరికి వెళ్తుంది, చేతి దగ్గరికి వెళ్తుంది, కంటి దగ్గరికి వెళ్తుంది, ఇంకా మనకి కాళ్ళ దగ్గరికి వెళ్తుంది, మనకి ఎక్కడెక్కడికి బాడీలోకి వెళ్తూ ఉంటుంది అనమాట. అయితే అవన్నీ కూడా అంత స్పీడ్గా జరుగుతుంది కాబట్టి ఆ మనసును కనుక స్థిరపరిస్తే, ఫోకస్ ఇట్ కంప్లీట్లీ అంటూ వన్ సింగిల్ పాయింట్, అంటే నేను ఆ కళ్ళు మూసేస్తే ఫస్ట్ ఒక బాధ్యత వదిలిపోయింది, చెవులతో వినకుండా విన్నా పట్టించుకోకుండా అని విననట్టుగా చేసుకుంటూ, ఎలా అయితే నేను ఇప్పుడు మీతో మాట్లాడుతూ ఇమ్మర్స్ అయి ఉన్నాను, బయట ఏదైనా శబ్దాలు వినిపిస్తాయి ఒక మాట, ఆ శబ్దాల మీద నా ఫోకస్ వెళ్ళదు, శబ్దం వస్తుంది వెళ్ళిపోతుంది అంతే, నాకు ఆ ఫోకస్ ఉండదు. ఏదో జరిగింది శబ్దం అనేది మటుకు ఉండొచ్చేమో కానీ, లేదా పక్కన వాళ్ళు ఎవరిని చెప్తే నాకు ఇలా శబ్దం అయిందని చెప్తే ఓహో అట్లనా అంటానేమో, అలా ఉంటుంది అనమాట. సో మనసును కనుక అట్లా ఫోకస్డ్గా చేసి బాడీలో హృదయంలో పెట్టినప్పుడు వాళ్ళకి కొన్ని సృష్టి రహస్యాలు తెలుస్తాయి, బొడ్డులో పెట్టినప్పుడు ఇంకా కొన్ని సృష్టి రహస్యాలు తెలుస్తాయి, ముక్కు చివర పెట్టినప్పుడు కొన్ని సృష్టి రహస్యాలు తెలుస్తాయి, ఇక్కడ నుదుటిలో ఇక్కడ మధ్యలో పెట్టినప్పుడు ఇంకో సృష్టి రహస్యాలు తెలుస్తాయి, అలా ఒక్కొక్క అంగంలో పెట్టినప్పుడు ఒక్కొక్క రహస్యం తెలుస్తుంది అని చెప్పి పాణిని సూత్రాల్లో ఉంది యోగ శాస్త్రంలో. దేర్ఫోర్ మనం ఈ మనసును మొత్తం బిగించి అక్కడ పెట్టినప్పుడు మనకి తెలుస్తుంది, అలా మనసును తీసుకెళ్ళి పరమాత్మ మీద పెట్టినప్పుడు సమాధిలోకి వెళ్తాం, సమాధిలోకి వెళ్ళిన వాళ్ళకి సృష్టి రహస్యం మొత్తం తెలుసు. కాబట్టి నక్షత్ర మండలాల్లో ఏముందో వాళ్ళు అలా కనుక్కున్నారు, సూర్యుడిలో ఏముందో వాళ్ళు అలా కనుక్కున్నారు, అలా మొత్తం రహస్యాలన్నీ తెలుసుకున్నారు. అది పాసిబుల్, ఇది 100% నిజం. అంటే మీరే చెప్పారు లైక్ సమష్టి మనసులతో ఈ సృష్టి కాలమే ఏర్పడింది, అంటే ఆ కాలం నుంచే, ఆ కాలం వల్లనే కదా అన్ని ఏర్పడ్డాయి. సో అంటే మన మనసుకి దానికి రిలేషన్ ఉంది కదా, సో అంటే మనసులో జరుగుతున్న వాటి బట్టే ఇదంతా అయింది. అంటే ఖచ్చితంగా మనసు తెలిస్తే లైక్ ఇది కూడా తెలిసిపోతుంది. సో ఈ మనసు అనేది పవర్ఫుల్ అమ్మా, ఈ మనసు మీద ఒక వీడియో కూడా చేస్తాను. సో ఈ మనసును కనుక నిలకడగా పెట్టగలిగితే, నిలకడగా పెట్టాలి అంటే ఎంత అసాధ్యమో నేను చెప్తా చూడు. నేనేమనుకుంటానంటే
ఒక లడ్డు ఇంట్లో ఉంది, నేను తినద్దు అనుకుంటా, ఏ సమస్య లేదు నేను తిన్నా అనుకుంటా, పస్తిమే సవాల్ అంటారు అన్న, 2 నిమిషాల్లోనే రేపు నుంచి చేద్దాం అనుకుంటా. అంటే మనకు అంత చంచలం అని, యూ కెనాట్ కంట్రోల్ ఇట్. సో యూ హ్యావ్ టు కంట్రోల్ ఇట్, యూ హ్యావ్ టు ఫోకస్ ఇట్ అన్ టు 1 పాయింట్, వాట్ ఎవర్ యువర్ థింకింగ్, అన్ టు 1 సింగిల్ థింగ్. 1 సింగిల్ థింగ్ అంటే ఎంత ఇంపాసిబుల్ అంటే, నేను ఇలా కూర్చొని కళ్ళు మూసుకున్న నా మనసు పరిపరి విధాలుగా వ్యవహరించు. పరిపరి విధాలు అంటే నేను చెప్పలేనన్నమాట, మనసు అంత చంచలం. సో దానికోసమే అష్టాంగ యోగ సాధనలో ఏం చెప్పాడంటే, మనము 5 యమాలు 5 నియమాలు పాటిస్తే కొంత మటుకు మనకి కంట్రోల్ వస్తుంది మనసు మీద. సో దేర్ఫోర్ ఇవన్నీ అది ఋషులు చేశారు, అది మనం చేయగలమా లేదా అంటే అది ఇండివిజువల్ మీద. ఓకేనా? ఇట్స్ పాసిబుల్. ఓకేనా? అంతే కదా. ఓకే సార్, మళ్ళీ కలుద్దాం. ఓకే. ఓ